భారత పాలనలో హైదరాబాద్ లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవన్న కేటీఆర్ ఇవాళ రాజధానుల జోరుగా ట్యాంకర్ల దందా నడుస్తోందని ఆరోపించారు. గతేడాది వర్షాలు బాగా కురిసాయని ఐఎండీ చెప్పిందన్న ఆయన ఎండాకాల మారమల్లోనే తాగునీటి కష్టాలు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అన్నారు. సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయేలా చేస్తున్నారన్న కేటీఆర్ పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కాంగ్రెస్ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా చాలా వివరంగా చెప్పాము, చాలా సందర్భాల్లో చెప్పాము. కేసీఆర్ అంటేనే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు. ఇవాల నేను చెప్పిన మాట నిజమైంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాల ట్యాంకర్లు మళ్ళొకసారి ప్రతి పట్టణంలో దర్శనమిస్తా ఉన్నాయి. ఇవాల ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకొచ్చి మహిళా సోదరిమణులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఈ అసమర్థ ప్రభుత్వానికి, అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో రాత్రింబవళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి. ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది. మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చాతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు, ప్రజల కోసం ప్రాజెక్టులు గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి, జనగామకి, సూర్యాపేటకి పోగానే ఎట్లా చాలైనాయి పంపులు, గాయత్రి పంప్ హౌజు, నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి. రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం, పంటలు ఎండే దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? పంట వండితే బోనస్ ఇయ్యాలా? ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్లు లేవని బుకాయించాలి, మీడియాలో మాత్రం అడమైన మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజల అసలు దృష్టి మొత్తం మరల్చాల. ఇది వాళ్ళ ఎజెండా.